श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। భక్తులందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా శుభోదయము శుభాకాంక్షలతోటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా తెలియజేయడమైనది. ప్లవనావన సంవత్సరము వైశాఖ మాసము జ్యేష్ఠ మాసము జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. ద్వితీయ రాశి అయినటువంటిది వృషభ రాశి వారికి ఈ జూలై మాసంలో ఎలాంటి ఫలితం ఉంటుంది అనే వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. వృషభ రాశి వారికి ఘాతవారము శనివారము. శనివారం రోజున వృషభ రాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు, శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి తెల్లటి వస్త్రంలో కానీ పసురంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక వీటిని అలసందలను కూడా అంటారు సద్బ్రాహ్మణుడికి దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే. యజమాని యొక్క భార్యకు ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. శత్రువులు అంతరించేస్తారు. మన శరీరంలో ఏ అవయవానికైనా కూడా బాధ కలిగినా కూడా అది తొలగిపోతుంది. అలాగే శుక్రగ్రహానికి ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించిన ఎడల వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు రాగలుగుతాయి. అలాగే వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు. ఈ నక్షత్రాలు వృషభరాశి వారికి వర్తిస్తాయి. మీది కృత్తికా నక్షత్రం అయినచో అధిపతి సూర్యుడు కాబట్టి కెంపురత్నం ధరించవచ్చును. మీది రోహిణి నక్షత్ర జాతకులు అయినచో నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి మీరు ముత్యమరత్నం ధరించవచ్చును. అలాగే మీరు మృగశిర నక్షత్ర జాతకులు అయినచో నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి పగడం రత్నం ధరించవచ్చును. ఈ రత్నాలు ధరించిన ఎడల ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి. అలాగే ఈ జూలై మాసం నందున ఈ వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయి వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. మీ మాటకు తిరుగు లేకుండా ఉంటుంది. వ్యవహారిక అనుకూలత బాగా ఉంటుంది. శత్రువులపైన ఆధిక్యత బాగా ఉంటుంది. రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి. ఎంతటి కార్యమైనా కూడా సులభతరంగా నెరవేర్చగలుగుతారు. భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన బాగా ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. ప్రభుత్వ మూలక వ్యవహారిక నిపుణత కూడా అనుకూలంగా మీకు లభిస్తుంది. దీనివలన కొద్ది వరకు నరదృష్టి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రాశ్యాధిపతి అయినటువంటి శనేశ్వరునికి ప్రీతికరంగా తైలాభిషేకాలు కానీ తిలార్చనలు కానీ చేసుకునే ఎడల కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది. సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసాతోటి పారాయణ చేసుకునే ఎడల, హనుమత్ దడబాణ స్తోత్రంతో పారాయణ చేసుకునే ఎడల ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడం వలన నరదోషాలన్నీ కూడా తొలగిపోయి సఖ్యత చేకూరుతుంది. మీ జీవితంలో ఆనందకరమైన ఆనందభరితంగా ఈ జూలై మాసం అంతా కూడా సాగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.